అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేస్తారంటే, ఆగని నేను చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసింది కదండి, ఈ సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ మీద కూడా ఇలా ప్రెస్ చేయండి. అంటే ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. దరూద్ షరీఫ్ చదువుకొని చాలందరూ కూడా. اللهم صل على سيدنا شفيعنا حبيبنا ومولانا محمد وبارك وسلم نحمده ونصلي على رسوله الكريم اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم సోదరులారా, అల్లాహ్ యొక్క దయ మరియు ఆ అల్లాహ్ యొక్క కరుణ వల్ల ఈ రోజు మనం జుమ్మా నమాజ్ గురించి మసీదుకి రావడం జరిగింది. దువా చేయండి అల్లాహ్ తబారక వతాలా మన యొక్క నమాజులను అంగీకరించుగాక. అదేవిధంగా అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ ఏమిటంటే, కొద్దిసేపు దీని యొక్క మాటలు చెప్పే మరియు వినేటువంటి భాగ్యాన్ని ఆ అల్లాహ్ తబారక వతాలా మనందరికీ కూడా ప్రసాదించాడు. దువా చేయండి అల్లాహ్ తబారక వతాలా మన యొక్క మాటలను అంగీకరించి చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఆచరించేటువంటి భాగ్యాన్ని ఆ అల్లాహ్ తబారక వతాలా మనందరికీ కూడా ప్రసాదించుగాక. అదేవిధంగా సోదరులారా, ఇంకో దువా చేయండి. ఏ విధంగా అయితే ఈరోజు మనము ఇక్కడ ఎంతో చక్కగా కలిసిమెలిసి కూర్చుని ఉన్నామో, రేపు ఖయామత్ రోజున స్వర్గంలో కూడా అల్లాహ్ తబారక వతాలా మనందరం ఇదే విధంగా కలిసిమెలిసి కూర్చునేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తబారక వతాలా మనందరికీ కూడా ప్రసాదించుగాక. సోదరులారా, అల్లాహ్ తబారక వతాలా మనల్నందరినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మత్లో పుట్టించడం జరిగింది. ఇది చాలా గొప్ప ఉమ్మత్ అండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మత్ చాలా గొప్ప ఉమ్మత్. ఆదమ్ అలైహి సలాత్ వసలాం గారి దగ్గర నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు ఎంతమంది ప్రవక్తలు అయితే వచ్చారో, అన్ని ప్రవక్తల్లో కన్నా గొప్ప ప్రవక్త మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అలాంటి గొప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మత్లో మనల్ని పుట్టించడం అల్లాహ్ తబారక్ వతాలా, ఇది చాలా గొప్ప విషయం. మనము ఎక్కువగా అల్లాహ్ తబారక్ వతాలా యొక్క కృతజ్ఞతలు, అంటే అల్లాహ్ తబారక్ వతాలాకు ఎక్కువగా మనము కృతజ్ఞతలు అనేది తెలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇంత గొప్ప ఉమ్మత్లో అల్లాహ్ తబారక్ వతాలా మనల్ని ప్రసాదించడం జరిగింది. అయితే సోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒక హదీస్ ఉంది. అది ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మాటలను తెలుసుకుని జీవితం గడుపుతారో, ఏ వ్యక్తి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విధంగా జీవితాన్ని గడుపుతారో, అలాంటి వ్యక్తికి అల్లాహ్ తబారక వతాలా మూడు బహుమతులు ప్రసాదిస్తారని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఆ మూడు బహుమతుల్లో మొదటి బహుమతి ఏమిటంటే, అల్లాహ్ తబారక వతాలా మనిషికి చనిపోయే ముందు హిదాయత్ను ప్రసాదిస్తారని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, ఇది చాలా గొప్ప విషయం అండి. హిదాయత్ అనేది అల్లాహ్ తబారక వతాలా మనిషికి ప్రసాదిస్తాడు అంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మక్కా నగరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అబూ జహల్ ఉన్నాడు, చాలా ధనవంతుడు. అబూ లెహబ్ ఉన్నాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సొంత చిన్నాన్న అబూ లెహబ్. ఆయన అందం విషయంలోకి వస్తే మక్కా నగరంలో అందరికన్నా బాగా అందంగా ఉండేవాడటండి. అదేవిధంగా ఉమయ్యా అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తికి అల్లాహ్ తబారక వతాలా ఎంతో ధనాన్ని ప్రసాదించాడు అనమాట. అక్కడ మక్కా నగరంలో అందరికన్నా బాగా ధనవంతుడు అనమండి. అలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్లకు అల్లాహ్ తబారక వతాలా హిదాయత్ అనేది ప్రసాదించలేదు. అంత గొప్పగా ఈ భూమి మీద బ్రతికిన అల్లాహ్ తబారక వతాలా హిదాయత్ అనేది ప్రసాదించలేదు. ఇది ఆలోచించాల్సిన విషయం అనమాట అండి. అంటే మనిషి దగ్గర అందమున్నా, డబ్బులు ఉన్నా, ఆస్తి అంతస్తులు ఉన్నా, కేవలం ఈ భూమి మీద ఉన్నంత వరకే ఈ పనిచేస్తాయి. ఆ తర్వాత మనం చనిపోయిన తర్వాత ఎవరు కూడా తీసుకెళ్ళరండి, అన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. అయితే సోదరులారా, నేను చెప్పేది ఏమిటంటే,
హిదాయత్ అనేటువంటి బహుమతి అల్లాహ్ తబారక్ వ తాలా మనకు ప్రసాదిస్తాడటండి. ఎవరు ఎవరైతే అల్లాహ్ తబారక్ వ తాలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన పద్ధతి ప్రకారం జీవితాన్ని గడుపుతారో అలాంటి వ్యక్తికి అల్లాహ్ తబారక్ వ తాలా చనిపోయే ముందు హిదాయత్ అనేది ప్రసాదిస్తాడు. అయితే మనం అనుకోవచ్చేమో, మనము ఆల్రెడీ ఒక ముసల్మాన్గా పుట్టాము కదా, మనకు హిదాయత్ అవసరమే ఉంది అని చెప్పేసి మనం అనుకోవచ్చేమో. అయితే సోదరులారా, నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడైతే మనము నేను ఒక ముస్లిం, నేను ఒక ముసల్మాన్ అని మనం చెప్పుకుంటున్నాం, కానీ అల్లాహ్కు తెలుసు నిజంగా మనం ముసల్మానా కాదా అనేది, అది అల్లాహ్కి తెలుసు అనమాట అండి. మనం చనిపోయేదాకా తెలీదు, ఎందుకంటే మనం మన యొక్క పేరు ఓటర్ లిస్టులో ఆధార్ కార్డులో అయితే ఒక ముస్లిం అని, ఇండియన్ ముస్లిం అని రాసి ఉంటుంది, కానీ నిజంగా చెప్పాలంటే మనం ముసల్మానో కాదో మనకే తెలియదు. ముసల్మాన్ ఎవరండి? ఖచ్చితంగా అల్లాహ్ తబారక్ వ తాలా చెప్పిన పద్ధతి ప్రకారం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన పద్ధతి ప్రకారం ఎవరైతే జీవితాన్ని గడుపుతారో మరియు ఆ విశ్వాసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద విశ్వాసం, అల్లాహ్ మీద విశ్వాసం, ఇవన్నీ కూడా గట్టి విశ్వాసం కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితమైన ముసల్మాన్లు అనమాట అండి. కానీ మనము మన యొక్క మాటల ద్వారా ఎన్నోసార్లు ఏంటంటో చెప్పేస్తూ ఉంటాం అనమాట అండి. ఆ మాటలు మనం చెప్పడం వల్ల ఏమవుతుందంటండి, మనం కాఫిర్లుగా మారిపోతూ ఉంటాం, కానీ మనకు తెలీదు మనము కాఫిర్లా మారిపోయి మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం అనమాట అండి. మనం చిన్న తప్పు ఏదో చిన్న తప్పు చేసే వల్ల ఏమవుతుందంటే మనం కాఫిర్లుగా జీవితం గడుపుతూ ఉంటాం, కానీ మనం ఏమనుకుంటామంటే నేను ఒక ముసల్మాన్ని కదా, నాకు హిదాయత్ అవసరం ఉంది అని చెప్పేసి మనం అనుకుంటాం సోదరులారా. అలా కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన కోసమే చెప్పారనమాట అండి మూడు బహుమతులు అనమాట. ఏ వ్యక్తి అయితే అల్లాహ్ తబారక్ వ తాలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన పద్ధతి ప్రకారం జీవితాన్ని గడుపుతారో ఇహలోకంలో, అలాంటి వ్యక్తికి మూడు బహుమతులు అల్లాహ్ తబారక వ తాలా ప్రసాదిస్తారని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఆ మూడు బహుమతుల్లో మొదటిది ఏంటంటే హిదాయత్ అనమాట. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, ఇప్పుడు మనము ఒకవేళ ఏదైనా తప్పుడు మాటలు చెప్పి లేదా తప్పుడు పని చేసి ఒక కాఫిర్లుగా మారిపోయినా మనం చనిపోయే ముందు ముసల్మాన్గానే చనిపోతాం అనమాట అండి. అది హిదాయత్ అంటే. ఎంత గొప్ప విషయం అండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన పద్ధతి ప్రకారం మనం జీవితాన్ని గడిపినట్లయితే ఖచ్చితంగా మనము హిదాయత్తో మనము చనిపోయిన వాళ్ళు అవుతాం అనమాట. అల్లాహ్ తబారక్ వ తాలా మనకు హిదాయత్ను ప్రసాదిస్తారనమాట అండి. అదేవిధంగా సోదరులారా, రెండో బహుమతి అల్లాహ్ తబారక్ వ తాలా మనకు ఏమిస్తాడు అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారు, ఏ వ్యక్తి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన పద్ధతి ప్రకారం జీవితాన్ని గడుపుతారో ఆ వ్యక్తికి రెండో బహుమతి ఏమిటంటే అల్లాహ్ తబారక్ వ తాలా మనిషి యొక్క మన యొక్క హెల్ప్ చేస్తారంటండి. తుమారి మదత్ కరేగా, అల్లాహ్ తుమారి మదత్ కరేగా అంటే అల్లాహ్ తబారక్ వ తాలా మన యొక్క హెల్ప్ చేస్తారు మరియు మీరు సాఫల్యం పొందుతారు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అప్పుడు హజ్రత్ అబ్దుల్లాహ్ రదియల్లాహు తాలాను గారు అని ఒక సహాబీ ఉన్నారండి. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అడుగుతారు, ఓ ప్రవక్త గారు దీని యొక్క అర్థం ఏంటి, మాకు అర్థం అవ్వలేదు అంటే ఏంటని, అల్లాహ్ తబారక్ తాలా మీ యొక్క హెల్ప్ చేస్తారు మరియు మీరు సాఫల్యం పొందిన వాళ్ళు అవుతారు, దీని యొక్క అర్థం మాకు చెప్పండి అని చెప్పేసి హజ్రత్ అబ్దుల్లాహ్ రదియల్లాహు తాలాను గారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారని దాని సమాధానంగా, దీని యొక్క అర్థం ఏమిటంటే మీరు చనిపోయే ముందు అల్లాహ్ తబారక్ తాలా కలిమా నసీబ్ చేస్తారటండి. అంటే మనం చనిపోయే ముందు అల్లాహ్ తబారక్ వతాలా మనకు కలిమా, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చెప్పి చనిపోయేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తబారక్ వతాలా మనకు ప్రసాదిస్తాడటండి. ఎంత గొప్ప విషయం అండి. ఎందుకంటే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ ఉంది, ఏ వ్యక్తి అయితే చనిపోయే ముందు లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని కలిమా చదివి చివరి మాట, అంటే చనిపోయే ముందు చివరి మాట లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని చెప్పి చనిపోయినట్లయితే, అలాంటి వ్యక్తికి అల్లాహ్ తబారక్ వ తాలా ఎటువంటి లెక్కపత్రం లేకుండా ఏమీ అడగకుండా అల్లాహ్ తబారక్ వ తాలా ఆ వ్యక్తిని స్వర్గంలో పంపించేస్తారని చెప్పేసి హదీస్ ఉందండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ అనమాట. ఎంత గొప్ప విషయం అండి, మనం ఇహలోకంలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మన ఇష్టం వచ్చిన జీవితాన్ని గడిపేస్తున్నాం, మరి రేపు ఖయామత్ రోజున అల్లాహ్ తబారక్ వ తాలా మనతోటి లెక్కలు అడిగితే మనం చెప్పగలమండి? ఒక్కసారి ఆలోచించండి, మనము ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగిన దానికి మనం లెక్కలు చెప్పండి? మనం చెప్పలేము అల్లాహ్ తబారక్ వ తాలాతోటి. కేవలం అల్లాహ్ యొక్క కరుణ మరియు అల్లాహ్ యొక్క దయ ఉంటేనే మనము స్వర్గంలోకి వెళ్ళగలుగుతాం తప్ప మనం లెక్కలైతే చెప్పలేము అనమాట అండి. అంత దమ్మంలో లేదు. కానీ అల్లాహ్ తబారక్ వ తాలా ప్రొఫెసర్ అల్లాహ్ అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారు, అల్లాహ్ తబారక్ వ తాలా ఏ వ్యక్తి అయితే కలిమా చదివి చనిపోతారో అలాంటి వ్యక్తికి ఎటువంటి లెక్కపత్రం లేకుండా స్వర్గంలో అనేది అల్లాహ్ తబారక్ వ తాలా పంపించేస్తారని చెప్పేసి హదీస్. ఎంత గొప్ప విషయం అండి.
అయితే సోదరులారా, నేను చెప్పేది ఏమిటంటే చావు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వచ్చి తీరుతుంది. ఎలాంటి వ్యక్తి అయినా సరే ప్రతి ఒక్కరికి చావు అనేది ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. మనం చూస్తున్నాం ప్రతిరోజు ఎంతోమంది చనిపోతున్నారు. మన యొక్క భుజాల మీద తీసుకెళ్ళి మనం తీసుకెళ్ళి కబ్రస్థానంలో సమాధి చేసేస్తున్నాం, మనం చూస్తున్నాం. అయినా కూడా మన యొక్క జీవితాలు మారతలేదు. చావు యొక్క సంఘటన ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది సోదరులారా. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు ఏమని, హజరత్ మూసా అలైహి సలాతు వసలాం గారి గురించి చెప్తున్నారండి. హజరత్ మూసా అలైహి సలాతు వసలాం గారు చనిపోయినప్పుడు మలకుల్ మౌత్ అంటే ఒక దైవదూత వచ్చి ప్రాణం తీసుకుంటారు కదా, ఆ దైవదూత వచ్చి ప్రాణం తీసుకుని వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత మూసా అలైహి సలాం గారిని అల్లాహ్ తబారక వ తాలా మళ్ళీ ఆ శరీరంలో మళ్ళీ ప్రాణం అనేది పోస్తాడు అల్లాహ్ తాలా. అక్కడే చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రాణం పోసి అల్లాహ్ తబారక వ తాలా లేమంటాడు అనమాట. ఎవరిని? మూసా అలైహి సలాం గారిని లేవమంటారు. మూసా అలైహి సలాం గారు లేచిన తర్వాత అల్లాహ్ తబారక వ తాలా అడుగుతారట మూసా అలైహి సలాం గారితో ఏమని, ఓ మూసా మీ యొక్క ప్రాణం ఇప్పుడు తీశారు కదా, నువ్వు నా యొక్క ప్రవక్తవి, ఎంతో గొప్ప ప్రవక్తవి, నేను మీతో స్వయంగా మాట్లాడేవాడిని. మూసా అలైహి సలాం గారు కోహెత్తూర్ మీద తూర్ పర్వతం మీదకి వెళ్ళి డైరెక్ట్గా అల్లాహ్ తబారక వ తాలాతో మాట్లాడేవారు అనమాట. చాలా గొప్ప ప్రవక్త అని మూసా అలైహి సలాం గారు, అలాంటి గొప్ప ప్రవక్త అనమాట. ఆయనతో అల్లాహ్ తబారక వ తాలా ఏమడుగుతున్నారు, మీరు చాలా గొప్ప ప్రవక్త, మీ యొక్క ప్రాణం తీసినప్పుడు మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి అడుగుతున్నారని అల్లాహ్ తాలా. మీరు నా యొక్క చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్ప ప్రవక్త, మీ యొక్క ప్రాణం తీసినప్పుడు అల్లాహ్ తబారక వ తాలా మీకు ఎలా అనిపించింది చెప్పండి అని చెప్పేసి అల్లాహ్ తబారక వ తాలా అడిగితే ఆయన ఏం చెప్పేది తెలుసండి, అల్లాహ్ తబారక వ తాలా తోటి మూసా అలైహి సలాం గారు ఏం చెప్తున్నారంటే, ఓ అల్లాహ్ గట్టిగా ఒక చోట నిప్పు అంటించేసి, బాగా ఎక్కువగా నిప్పు అంటించేసి ఆ నిప్పు మీద ఒక పక్షి యొక్క కాళ్ళకి తాడు కట్టేసి అలా ఎలాడదీస్తే ఏ విధంగా అది కొట్టుకుంటుందో, ఎంత బాధ ఆ పక్షికి ఎంత బాధ అనిపిస్తుందో దానికన్నా ఎక్కువ బాధ నాకు అనిపించింది అల్లాహ్ అని చెప్పేసి చెప్పారట. ఎవరు చెప్తున్నారని ఈ మాట? మూసా అలైహి సలాం గారు, ఒక గొప్ప ప్రవక్త. ఆయన చెప్తున్నారంటే మనం ఎక్కడ, మన యొక్క విశ్వాసం, మన యొక్క చేసేటువంటి పనులు ఇవన్నీ ఎక్కడ అని ఆలోచించండి. మూసా అలైహి సలాం గారు ప్రాణం తీస్తేనే అలా ఉంది అంటే మనం ఎక్కడ? అయితే సోదరులారా, నేను చెప్పేది ఏమిటంటే ఖచ్చితంగా అల్లాహ్ తబారక వ తాలా మనము ఈ భూమి మీద అల్లాహ్ తబారక వ తాలా మనల్ని పుట్టించాడు అంటే ఖచ్చితంగా అల్లాహ్ తబారక వ తాలా చెప్పిన విధంగా మనం జీవితాన్ని గడపాలి. మన యొక్క ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని గడపకూడదు. అయితే సోదరులారా, నేను చెప్పేది ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ అన్నమాట. ఏ వ్యక్తి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విధంగా జీవితాన్ని గడుపుతారో అలాంటి వ్యక్తికి మూడు బహుమతులు అల్లాహ్ తబారక వ తాలా ప్రసాదిస్తారు. అయితే రెండో బహుమతి చెప్పాను, చనిపోయే ముందు కలిమా అల్లాహ్ తబారక వ తాలా ప్రసాదిస్తాడు. అదేవిధంగా మూడో బహుమతి ఏమిటంటే అల్లాహ్ తబారక వ తాలా ఏం చెప్తున్నారంటే, ఏ వ్యక్తి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విధంగా జీవితాన్ని గడుపుతారో ఆ వ్యక్తికి అల్లాహ్ తబారక వ తాలా ఏం చెప్తున్నారంటే, నేను వాగ్దానం చేస్తున్నాను అలాంటి వ్యక్తిని నరకంలో ఎట్టి పరిస్థితుల్లో వేయను అని చెప్పేసి చెప్తున్నారండి. ఎంత గొప్ప విషయం అండి, అల్లాహ్ తబారక వ తాలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విధంగా మనం జీవితాన్ని గడిపినట్లయితే వాగ్దానం చేస్తున్నారని అల్లాహ్ తాలా ఏమని, నేను ఖచ్చితంగా అలాంటి వ్యక్తిని నేను నరకంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయను అని చెప్పేసి చెప్తున్నారండి. నరకం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి, చాలా భయంకరంగా ఉంటుందంటండి. అలాంటి నరకం నుంచి అల్లాహ్ తబారక వ తాలా మనల్ని ఏం చేస్తారటండి, రక్షిస్తాడు అనమాట. దేని గురించి ఏం చేస్తారు రక్షిస్తారండి, మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చెప్పిన పద్ధతి ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా అయితే జీవితాన్ని గడపమన్నారో ఆ విధంగా మనము జీవితాన్ని గడిపినట్లయితే అల్లాహ్ తబారక వ తాలా వాగ్దానం చేస్తున్నాడు అనమాట. ఏమని, అలాంటి వ్యక్తిని నేను నరకం నుంచి రక్షిస్తానని చెప్పేసి చెప్తున్నారు. ఎంత గొప్ప విషయం అండి. అయితే సోదరులారా, నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ మనము ఎంత గొప్పగా బతికినా, కొంతమంది ఎన్నో లక్షల రూపాయలు దానం చేసి నేను దానం చేస్తున్నాను కదా అల్లాహ్ తబారక వ తాలా నన్ను రక్షిస్తారని చెప్పేసి అనుకోవచ్చు. కొంతమంది నేను 24 గంటలు 5 పూటల నమాజ్ ఖచ్చితంగా చదువుతున్నాను కదా అల్లాహ్ తబారక వ తాలా నన్ను రక్షిస్తారని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అలా లేదు సోదరులారా, ప్రతి దానికి కూడా అల్లాహ్ తబారక వ తాలా లెక్క అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక వాక్యాన్ని చెప్తాను మీకు, హారూన్ రషీద్ అని ఒక రాజు ఉండేవాడండి. హారూన్ రషీద్ అని ఒక రాజు ఉండేవాడు. ఆ హారూన్ రషీద్ యొక్క భార్య అనమాట, ఆ రాజు యొక్క భార్య, ఆమె పేరు జుబైదా.
ఆమె పేరు జుబైదా అనమాట. ఆమె బగ్దాద్లో ఉండేవారని, బగ్దాద్ ప్రాంతంలో ఉండేవారు. అయితే ఆ కాలంలో మక్కా నగరంలో నీళ్ళు లేదు, తాగడానికి నీళ్ళు లేదు, బాగా ఇబ్బంది పడిపోయేవారన్నమాట మక్కా నగరం వాళ్ళు. అయితే ఈమె రాజు యొక్క భార్య అండి, ఎవరు జుబైదా అని చెప్పాను కదండి, రాజు యొక్క భార్య. అయితే ఈమె చూస్తుందన్నమాట మక్కా నగరంలో, ఇది ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పుట్టినటువంటి ఊరు కదా, ఇంత గొప్ప ప్రదేశం, ఇలాంటి ప్రదేశం నీళ్ళు లేదంటే చాలా బాధపడుతున్నారు కదా అని చెప్పేసి ఆమె ఏం చేస్తారటండి, బగ్దాద్ నుంచి మక్కా వరకు ఒక కాలువ తవ్విస్తారటండి. ఒక కాలువ బగ్దాద్ నుంచి అక్కడ తవ్విస్తారు మక్కా వరకు. అది ఈరోజు లెక్క ప్రకారం మీరు చూసినట్లయితే బగ్దాద్ నుంచి మక్కాకి 1800 కిలోమీటర్లు అండి. అంటే ఇక్కడ నుంచి ఢిల్లీ అంత దూరం అనమాట, మన రాజమండ్రి నుంచి ఢిల్లీ అంత దూరం 1800 కిలోమీటర్లు అండి. ఈరోజు లెక్క ప్రకారం కిలోమీటర్లు లెక్కేసుకుంటే బగ్దాద్ నుంచి మక్కాకి 1800 కిలోమీటర్లు. అంటే 1800 కిలోమీటర్ల వరకు కాలువ తవ్వించారంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతుందండి. ఆమె తవ్వించిందండి, అలాగే చాలా గొప్ప గొప్ప వ్యక్తి అనమాట ఆమె. అయితే గొప్పగా కాలువ తవ్వించింది. అయితే తవ్వించిన తర్వాత అక్కడికి నీళ్ళు చేరుకుంది అన్నీ కూడా జరిగింది. అయితే ఏం జరుగుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఆమె చనిపోతుంది అనమాట. జుబైదా అనే ఆమె చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈమె యొక్క ఫ్రెండ్ అనమాట, ఒక వేరే ఒక స్త్రీ ఈమెని కళ్ళో చూస్తుందంటండి. చనిపోయిన తర్వాత కళ్ళో చూస్తుంది. కళ్ళో చూసి ఆమెను అడుగుతారటండి, మీరు చాలా గొప్ప గొప్ప పనులు చేశారు కదా ప్రపంచంలో, ప్రపంచంలో మీరు ఉన్నప్పుడు, మీరు బ్రతికి ఉన్నప్పుడు చాలా గొప్ప గొప్ప పనులు చేశారు. అల్లాహ్ తబారక్ వతాల మీ గురించి ఏం చేశారు, అల్లాహ్ తబారక్ వతాల మీకు ఎలా ఉంది అక్కడ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఆమెని జుబైదారని అడుగుతున్నారనమాట కళ్ళో. అడిగితే ఆమెని చెప్తుందంటే అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క దయ వలన నన్ను అల్లాహ్ తబారక్ వతాల క్షమించి వేశారు, నన్ను స్వర్గంలో పెట్టారు అల్లాహ్ తబారక్ వతాల అని చెప్పేసి ఆమె చెప్తే దానికి సమాధానంగా ఈమె ఏం చెప్తుందంటే నాకు తెలుసు మీరు చేసినటువంటి చాలా గొప్ప గొప్ప పనులు చేశారు. బగ్దాద్ నుంచి మక్కా నగరం వరకు కాలువ తవ్వించడం అంటే అది చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. అలాంటి మీ పని మీరు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అల్లాహ్ తబారక్ వతాల స్వర్గంలోనే పెడతారు. స్వర్గంలో పెట్టుకుని ఏం చేస్తారని చెప్పేసి అడిగితే అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే లేదు లేదు, దాని గురించి నన్ను స్వర్గంలో పెట్టలేదు అల్లాహ్ తాలా, నేను కాలువ తవ్వించాను కదా బగ్దాద్ నుంచి మక్కా వరకు, దాని గురించి నన్ను స్వర్గంలో పెట్టలేదు అల్లాహ్ తాలా, మరి ఎందుకు పెట్టారని చెప్పేసి అడిగితే అల్లాహ్ తబారక్ వతాల దానికి లెక్కలు తీసుకుంటానని చెప్పేసి చెప్తున్నాడు. నువ్వు కాలువ తవ్వించావు కదా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా సంపాదించారు, ఏంటి దాని గురించి అన్ని లెక్కలు అడుగుతారంట అల్లాహ్ తాలా ఖయామత్ రోజున అడుగుతారంట. కానీ నన్ను అల్లాహ్ తబారక్ వతాల ఎందుకు క్షమించి వేశారు అంటే ఒకరోజు ఉయ్యాల ఊగుతుందంటే ఆమె ఉయ్యాల మీద ఊగుతుందంటండి, రాజు యొక్క భర్త, రాజు యొక్క భార్య అనమాట ఈమె జుబైదా గారు. అయితే ఉయ్యాల ఊగుతూ ఉంటే సడన్గా దుప్పట్టా ఉంటుంది కదా, చున్నీ ఉంటుంది కదా, నెత్తి మీద చున్నీ ఉంటుంది కదా, ఆ చున్నీ జారిపోతుందంటండి. చున్నీ జారిపోయిన వెంటనే అసర్ యొక్క అజాన్ ఇచ్చేస్తున్నారండి మసీదులో. అసర్ యొక్క అజాన్ అయిపోతూ ఉంటే ఈమె వెంటనే కంగారు పడిపోయి కిందకు దిగి, ఉయ్యాల నుంచి కిందకు దిగి ఆ దుప్పట్ట ఆ చున్నీ తీసుకుని వెంటనే కప్పేసుకుని నెత్తి మీద వేసుకుని ఇదేంటి అల్లాహ్ యొక్క పేరు పలుకుతూ ఉంటే నా యొక్క నెత్తి మీద నా యొక్క వెంట్రుకలు కనిపించడం ఏంటి, నాకు సిగ్గేస్తుంది అని చెప్పేసి ఆమె ఆ దుప్పట్ట ఆ చున్నీ తీసుకుని వెంటనే కప్పేసుకుంది అంటే ఆ యొక్క పని అల్లాహ్ తబారక్ వతాలకి ఎంతలా నచ్చింది అంటే ఆ యొక్క పని అనమాట. అంటే కేవలం అల్లాహ్ యొక్క పేరు పలుకుతున్నారు మసీదులో అజాన్ ఇస్తున్నారని ఆ యొక్క పని అల్లాహ్ తబారక్ వతాల ఎంతగా ఎంతలా నచ్చిందంటే అల్లాహ్ తబారక్ వతాల ఏం చెప్తున్నారంటే నువ్వు చేసిన ప్రతి పనికి కూడా నేను ఖయామత్ రోజున ప్రశ్నలు అడుగుతాను, కానీ ఆ ఒక్క పని చేసిన చూసారా నా యొక్క పేరు పలుకుతున్నారని మీకు సిగ్గేసి నెత్తి మీద చున్నీ వేసుకున్నావు కదా దాని గురించి నేను నిన్ను క్షమించి వేస్తున్నాను ఈరోజు అని చెప్పేసి చెప్పారటండి. చూడండి ఆలోచించ ఎంత గొప్ప విషయం అండి. అంటే ఎన్నో పనులు మనం చేసి ఇక్కడ ప్రపంచంలో నేను గొప్పవాణ్ణి అని చెప్పేసి మనం పలు చెప్తున్నాం, కానీ అల్లాహ్ తబారక్ వతాల పట్టుకుంటే మాత్రం అక్కడ మనం చేసేది లేదండి, ఏమీ చేయలేమన్నమాట. ప్రతి దానికి కూడా అల్లాహ్ తబారక్ వతాల లెక్కలు అడుగుతారు. మనం ఇహలోకంలో చేసినటువంటి ప్రతి పని గురించి కూడా ఒక వ్యక్తిని మనం తిట్టామంటే ఆ వ్యక్తిని ఎందుకు తిట్టారని చెప్పేసి ఖచ్చితంగా దాని గురించి కూడా అడుగుతారు, దానికి కూడా మనం లెక్కలు చెప్పాలి. కానీ అదేవిధంగా కొన్ని మంచి పనులు మనం చేసి చనిపోయినట్లయితే అల్లాహ్ తబారక్ వతాల ఏం చేస్తారండి, మనము ఇన్ని మంచి పనులు చేస్తాం కదండి అందులో ఏదో ఒక మంచి పని అనమాట
అల్లాహ్ తబారక్ వ తాలాకి నచ్చితే అల్లాహ్ తబారక్ వ తాలా దానికి బదులుగా మనకు స్వర్గం అనేది ప్రసాదిస్తూ ఉంటాడు అన్నమాట. అదేవిధంగా చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న తప్పులు కూడా పట్టుకుని అల్లాహ్ తబారక్ వ తాలా కావాలంటే మనల్ని నరకంలో వేసేయచ్చు అల్లాహ్ తబారక్ వ తాలా. ఆ అల్లాహ్ ఎంతో కరుణామయుడు మరియు ఎంతో కోపం గలవాడు, రెండు కూడా ఉంది. అందుకని సోదరులారా, మనము చేసేటువంటి ప్రతి పని కూడా ఆలోచించి ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన పద్ధతిలో ఉందా లేదా, ఇది హదీసా కాదా అని తెలుసుకుని మనం ఈ జీవితాన్ని గడపాలి. మనము ఇష్టం వచ్చిన జీవితాన్ని గడపకూడదండి. కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారా లేదా తెలుసుకుని మనం జీవితాన్ని గడపాలి. అప్పుడే మనకు స్వర్గం అన్నమాట అండి. ఖయామత్ రోజున అప్పుడే అల్లాహ్ తబారక్ వ తాలా మనల్ని లెక్కలే అడగకుండా అల్లాహ్ తబారక్ వ తాలా స్వర్గంలో పంపుతాడు. అంతేగాని మనం ఇష్టం వచ్చిన జీవితాన్ని గడిపితే మాత్రం ఖచ్చితంగా అల్లాహ్ తబారక్ వ తాలా అక్కడ అడుగుతారండి. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతి మన జీవితంలో ఎంత ఉంది అనేది మనము కొద్దిసేపు ఆలోచించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు కదా, ఇన్ని పనులు ఇన్ని పద్ధతులు చెప్పారు కదా, అందులో మనం ఎంతవరకు ఆచరిస్తున్నామని చెప్పేసి మనము కొద్దిసేపు ఆలోచించాలి. ప్రతి దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం మనం. ఏదైనా వ్యాపారం చేస్తే అందులో ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం కదండి. అదేవిధంగా ప్రతి పని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విధంగా తెలుసుకుని తర్వాత ఆ పనుల మీద మనం ఎంతవరకు అమలు చేస్తున్నాం అనేది మన యొక్క జీవితంలో మనం ఆలోచించాలి. అయితే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం మన యొక్క జీవితంలోకి తీసుకుని వచ్చినట్లయితే ఖచ్చితంగా అల్లాహ్ తబారక్ వ తాలా మనల్ని నరకం నుంచి రక్షిస్తాడు అల్లాహ్ తబారక్ వ తాలా. అయితే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒకసారి ఏం జరిగిందంటే, హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్య అన్నమాట, ఆమె ఇంట్లో రొట్టెలు తయారు చేస్తుందంటండి, తినడానికి రొట్టెలు తయారు చేస్తుంది. అయితే అప్పుడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసి ఆమె ఎంతో ఆనందంతో ఏమంటారంటే, ప్రవక్త గారు మీరు వచ్చేసారా, చాలా మంచి పని చేశారు మీరు వచ్చారు, నాకు అర్జెంటుగా ఒక పని ఉంది, నేను బయటికి వెళ్ళే పని ఉంది, మొత్తం రొట్టెలు అన్ని తయారు చేశాను, కేవలం రెండే రెండు రొట్టెలు, కొద్దిగా పిండి అనేది మిగిలిపోయి ఉంది, ఈ రెండు రొట్టెలు మీరు తయారు చేయండి, ఈలోపు నా పని నేను చూసుకుని వస్తానని చెప్పేసి చెప్పిందంటండి. ఎవరో హజరత్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు తఆలా అన్హా గారు చెబితే, పోన్లే నేను చేస్తాను, నీ యొక్క పని అర్జెంట్ ఏమైనా ఉందేమో చూసుకుని వచ్చే అని చెప్పేసి చెప్తారటండి. ఎవరో ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూసి ఆ ముద్ద ఉంటుంది కదండి ఆట అనమాట పిండి తీసుకుని దాని మీద వేస్తారనమాట, పెన మీద వేస్తారు. వేసిన తర్వాత ఈమె వెళ్ళిపోతుంది. ఎవరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్య హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన అలా వేసి చూస్తూ ఉంటారనమాట, ఒక పక్క కాలితే రెండో పక్కన కాలుద్దామని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఎంత చూసినా అది కాలదే, ఇంకా అసలు కాలట్లేదనమాట అండి. ఎంత చూసినా అలాగే చూస్తున్నారు దానివైపు, మళ్ళీ తిప్పి చూస్తున్నారు ఉంటాయి, తిప్పి చూస్తే అది కాలట్లేదండి, ఎటు చూసినా కాలట్లేదు అది. తర్వాత నిప్పు సరిగ్గా అంటుకోవట్లేదేమని చెప్పేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అది మొత్తం తీసేసి బయటికి చూస్తే మొత్తం పెనం అనేది బాగా హీట్లో ఉంది, కానీ ఆ పిండి ఉంది కదా దాని మీద వేసారు కదా రొట్టె, అది మాత్రం కాలట్లేదు. ఏంటి అని చెప్పేసి చాలా ఆశ్చర్యపడిపోతుంటారు ఈయన. ప్రొఫెసర్ గారికి అర్థమవ్వదు, ఇదేంటి నేను ఇంతసేపు ఉన్నాను ఇప్పుడు దాకా అసలు ఈ రొట్టె కాలతలేదని చెప్పేసి చూస్తుంటారనమాట. చాలా దగ్గర నుంచి అలా గమనిస్తే అందులోంచి ఒక నూరు అనమాట, ఒక వెలుగు, అలా నూరు అనేది అలా వెళ్తూ ఉంటుంది ఆకాశం వైపుకి వెళ్తూ ఉంటుందట, ఆ రొట్టెలోంచి ఒక నూరు అనేది అలా పైకి వెళ్తూ ఉంటుందట, అది కూడా గమనిస్తారు. ఇదేంటి అసలు ఏం జరుగుతుంది, నాకు ఏం అర్థం అవ్వట్లేదని చెప్పేసి అనుకుంటారని మనసులో. కొద్దిసేపు తర్వాత హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు పని చూసుకుని వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అంటారు, ఓ ప్రవక్త గారు నేను ఇన్ని రొట్టెలు తయారు చేశాను, మీకు రెండు రొట్టెలు కూడా తయారు చేయలేకపోయారా మీరు ఇప్పుడు దాకాను అని చెప్పేసి అంటారట. అంటే ఓ ఆయిషా నాకు ఆశ్చర్యంగా ఉంది, అసలు నువ్వు కూడా వచ్చి ఒకసారి కూర్చుని చూడని చెప్పేసి కూర్చోబెడతారటండి. కూర్చోబెడితే ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చూస్తారటండి. ఎంత చూసినా అది కాలటలేదు, తిప్పుతారు ఏం చేసినా అది కాలతలేదన్నమాట. అప్పుడు అంటారు ఏంటి ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు అంటారు, ఓ ప్రవక్త గారు అసలు ఏం జరిగింది, దేనికి ఇది కాలతలేదు, నాకు ఏం అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అడిగితే అప్పుడు ఎంతో ఆశ్చర్యంలో ఉంటారు. ఈలోపు హజరత్ జిబ్రాయిల్ అలైహి ఇస్లాం గారు దైవదూత అనమాట వస్తారని వచ్చి అల్లాహ్ తబారక్ వ తాలా తరపున ఆయన రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఓ ప్రవక్త గారు మీరు ఎందుకు ఆశ్చర్యంలో ఉన్నారు, మీరు ఇలా ఉన్నారేంటి అని చెప్పేసి అడిగితే జిబ్రాయిల్ అలైహి ఇస్లాం గారిని కూడా చెప్తారనమాట, ఈ చూడండి అసలు ఏం జరిగిందో నాకు అర్థం అవ్వట్లేదు, అసలు రొట్టె అనేది కాలతలేదు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారండి. అడిగితే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఎవరో హజరత్ జిబ్రాయిల్ అలైహి ఇస్లాం గారు ఏమంటారంటే,
ప్రవక్త గారు అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఏమిటంటే దేని మీద అయితే మీ యొక్క చెయ్యి ప్రేమతో వేస్తారో దాని మీద నరకం యొక్క అగ్ని అనేది హరాం చేస్తారు అల్లాహ్ తాలా. మీరు ప్రేమతో ఈ రొట్టెని పట్టుకున్నారు కదా, అందుకని దీని మీద నరకం యొక్క ఈ ప్రపంచం యొక్క అగ్ని కూడా అల్లాహ్ తబారక తాల హరాం చేసేశారు. దీన్ని ఖయామత్ వరకు కాల్చిన ఎంతలా నిప్పు పెట్టి కాల్చినా ఇది కాలదు అని చెప్పేసి చెప్తున్నారండి. ఎంత గొప్ప విషయం అండి, మీరు ఖయామత్ వరకు దీన్ని కాల్చినా ఎలాంటి నిప్పు పెట్టినా ప్రపంచంలో ఉన్న మొత్తం నిప్పు అంతా తీసుకొచ్చి దీని మీద వేసేసినా ఆ రొట్టె మాత్రం కాలదు, ఎందుకంటే మీరు ప్రేమతో దీని మీద చెయ్యేశారు, అందుకని ఇది కాలదు, దీని మీద నిప్పుని అల్లాహ్ తబారక తాలా హరాం చేసేసారు అని చెప్పేసి చెప్తున్నారండి. అయితే సోదరులారా, ఒక రొట్టె మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రేమతో చెయ్యేస్తేనే అది కాల్టలేదు కదా. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత విధానం, ఆయన యొక్క జీవితం ఏ విధంగా గడిపారో ఆ జీవిత ప్రకారం మన యొక్క జీవితాన్ని గడిపినట్లయితే నిజంగా అల్లాహ్ తబారక తాలా మనల్ని కూడా నరకం యొక్క అగ్ని నుంచి కాపాడతారన్నమాటని. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చెప్పిన పద్ధతి ప్రకారం మనము జీవితాన్ని గడుపుతున్నాం కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమేమైతే చెప్పారో అవన్నీ మనం తెలుసుకుని జీవితాన్ని గడపాలి. అప్పుడే అల్లాహ్ తబారక తాలా ఏం చేస్తారండి, మనల్ని నరకం నుంచి రక్షిస్తారన్నమాటండి. ఆ విధంగా సోదరులారు నేను చెప్పేది ఏంటంటే ఆ విధంగా మన యొక్క విశ్వాసాన్ని తయారు చేసుకోవాలన్నమాటండి. మన యొక్క విశ్వాసం ఏమని ఉండాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ప్రతి మాట సత్యం, ఆయన చెప్పిందే వేదం అన్నమాట. ఆయన ఏదైనా చెప్పారంటే అది ఖచ్చితంగా అది అలాగే జరుగుతుంది, ఇంకా దానికి తోడు వేరే మాట లేదు అని చెప్పేసి మనం నమ్మాలన్నమాటండి. మరియు అల్లాహ్ తబారక తాలా ఏ పని అయితే చేయమన్నారో ఆ పని మనం చెయ్యాలి. అప్పుడే అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటేనే అల్లాహ్ తబారక తాలా మనల్ని ఖయామత్ రోజున మనకు ఎటువంటి లెక్కలు లేకుండా స్వర్గంలో వేస్తారన్నమాటండి. అయితే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో స్త్రీలు ఆడవాళ్ళు యొక్క విశ్వాసం గురించి చెప్తున్నాను మీకు. మన యొక్క విశ్వాసం పక్కన పెట్టండి, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో ఆడవాళ్ళు యొక్క విశ్వాసం ఎంత గట్టి విశ్వాసం ఉండేది అంటే ఒక సహాబీ పేరు హజరత్ అమర్ బిన్ జమూహ్ రదియల్లాహు తాలాను గారు. హజరత్ అమర్ బిన్ జమూహ్ రదియల్లాహు తాలాను గారు ఆయన ఒక యుద్ధంలో పాల్గొంటారు. యుద్ధంలో పాల్గొన్న తర్వాత ఒక చెయ్యి మరియు ఒక కాలు అనేది డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట. ఆ యుద్ధంలోనూ ఒక చెయ్యి మరియు ఒక కాలు అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా ఆయన ఇంట్లో అలాగే ఖురాన్ చదువుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇంట్లో కూర్చుని ఖురాన్ చదువుతూ ఉంటారటండి. చదువుతూ ఉంటే మదీనా నగరంలో ఒక వేరే సహాబీ ఏలాన్ చేస్తున్నారటండి, యుద్ధానికి సిద్ధమైపోండి, యుద్ధానికి వెళ్దాం పదండి అని చెప్పేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆజ్ఞ వచ్చింది. ఉహద్ యుద్ధం అనమాట, అది జంగే ఉహద్ అని జరిగింది. ఆ ఉహద్ యుద్ధానికి ప్రతి ఒక్కరు కూడా బయలుదేరండి, అల్లాహ్ తబారక తాలా యొక్క వహీ వచ్చింది, ఉహద్ యొక్క యుద్ధానికి బయలుదేరండి అని చెప్పేసి చెప్తూ ఒక వేరే సహాబీ పలుకుతున్నారట వీధిలో. ఈయన మాత్రం ఆ మాట విన్నారు, విన్న తర్వాత కూడా ఖురాన్ చదువుతూ కూర్చున్నారటండి. ఈయన యొక్క భార్య వచ్చి ఏమంటారంటే, ఏమండి మీకు వినిపిస్తా లేదా, బయట ఏమంటున్నారు, మీకు వినిపించిందా అని చెప్పేసి అడుగుతున్నారటండి. అడిగితే నాకు వినిపించింది, ఆయన జంగే ఉహద్ గురించి ఎలా చేస్తున్నారు పదండి అంటున్నారు, అంటే మీరు ఎల్లరా అని చెప్పేసి అడుగుతున్నారటండి. ఆ భార్య అడుగుతుంది, మీరు ఎల్లరా, మరి యుద్ధానికి మీరు వెళ్ళరా అంటే అడిగితే మీకు కళ్ళు కనిపిస్తా లేదా, నాకు ఒక చెయ్యి పడిపోయింది, ఒక కాలు లేదు, డ్యామేజ్ అయిపోయింది కదా, నేనేమి యుద్ధం చేస్తాను అక్కడ అని చెప్పేసి అక్కడ ఈయన చెప్తున్నారంటండి ఆ భార్యతోటి. దానికి తోడు నాకు ఇద్దరు కొడుకులను కూడా నేను పంపించేశాను ఆల్రెడీ అని చెప్పేసి చెప్తున్నారట. నేను ఇద్దరు కొడుకుల్ని పంపించేశాను, నేను నాకేమో నేను వెళ్దామంటే ఒక చెయ్యి ఒక కాళ్ళు బాగోలేదు నాకు అని చెప్పేసి ఆయన చెప్తున్నారటండి. చెబితే ఆమె ఏమంటుందండి, మరి ఖయామత్ రోజున మీ ఇద్దరు కొడుకులు అయితే స్వర్గంలోకి వెళ్తారు, మీరు వెళ్ళరా అని చెప్పేసి అడుగుతున్నారండి. అడిగితే మరి ఇలా ఈ పరిస్థితిలో నేను ఎలా వెళ్ళగలను అని చెప్పేసి అడుగుతున్నారండి. అడిగితే ఆమె ఏమంటుందంటే, మీరు అక్కడికి వెళ్ళి తలవారు అంటే ఖడ్గం పట్టుకొని మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పక్కనే నుంచోండి, మీరు అటు నుంచి ఏదైనా బాణం లాంటిది ఏమైనా వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీదకి వస్తే మీరు వచ్చేయండి ముందుకి, మీకు తగలాలి కానీ ప్రవక్త గారికి తగలకూడదు అని చెప్పేసి చెప్తున్నారటండి. ఎంత విశ్వాసం ఉండేలా చెప్తారని ఆలోచించండి, ఎంత గట్టి విశ్వాసం ఉంటే స్త్రీలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఆ విధంగా చెప్తారు. అయితే ఆయన వెంటనే లేచి ఆ ఖురాన్ షరీఫ్ పక్కన పెడతారు, పక్కన పెట్టి గుమ్మం దగ్గరికి వెళ్ళి
చాలాసేపు ఒక అరగంట సేపు ఎంత దువా చేశారంటే చాలాసేపు దువా చేశారని చెప్పి సతీష్ వస్తుంది. చాలాసేపు నుంచుని ఆయన దువా చేస్తున్నారటండి. దువా చేసి ఆ తర్వాత వెళ్ళిపోతారు. అయితే జంగే ఉహద్లో ఆయన అక్కడ ఏం ఎటువంటి రోల్ అదా చేశారు, అక్కడ ఏం చేశారు అనేది అది అయితే రాయలేదు హదీస్ పుస్తకాల్లో అక్కడ ఏం జరిగిందనేది. కానీ ఏముందంటే ఆ తర్వాత ఆ జంగే ఉహద్ అనేది అయిపోయిన తర్వాత ఈయన అక్కడ షహీద్ అయిపోతారు. రెండు ముక్కలు అయిపోతారు, రెండు బాడీకి రెండు ముక్కలు అయిపోతుంది అనమాట. బాడీ అనేది మొత్తం రెండు ముక్కలు అయిపోయి అక్కడ అక్కడ ముక్క అక్కడ ముక్క పడిపోయి ఉంటుంది. ఈయన యొక్క ఇద్దరు కుమారుడు అంటే ఇద్దరు యొక్క ఇద్దరు కొడుకులు వెళ్ళారు కదండి అదే యుద్ధంలోకి. ఎవరు ఈ సాహబీ ఎవరు హజరతే అమర్ బిన్ జమూహ్ రదియల్లాహు తఆలా అని చెప్తున్నాను. ఇద్దరు కొడుకులు ఆ యొక్క శవాన్ని రెండు ముక్కల్ని తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి తీసుకొచ్చి ఏమంటారండి, ప్రవక్త గారు ఈ శవాన్ని మా ఇంటికి తీసుకెళ్తామండి, మా అమ్మగారికి చూపిస్తానని చెప్పేసి అంటే ప్రవక్త గారు ఆర్డర్ ఇచ్చేస్తారు. తీసుకెళ్ళండి పర్లేదు, ఏదో ఒంటి తీసుకుని ఒంటి మీద తీసుకుని వెళ్ళండి అంటారు. ఆ ఒంటి మీద వేసి తీసుకెళ్దామని చెప్పేసి బయలుదేరుతుంటే ఆ ఒంటి అనేది కదలదు అనమాట. అసలు కదలదు అక్కడి నుంచి, అలాగే ఉంటుంది. ప్రవక్త గారు అసలు ఏంటి ఒంటి, మనం ఎంత ప్రయత్నించినా ఒంటి అనేది కదలలేదు లేదంటే అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితోటి ఆ సహా ఆ ఇద్దరు కొడుకులు అడుగుతారనమాట. అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే, మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి మీ అమ్మగారిని అడిగిరండి, అక్కడ ఇంటి దగ్గర ఏదో జరిగి ఉంటుంది, అసలు ఏం జరిగిందో అడిగిరండి అని చెప్పేసి పంపుతారండి. పంపితే అక్కడికి వెళ్ళి ఇద్దరు కొడుకులు చెప్తారనమాట అమ్మగారితోటి. ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మగారు ఖురాన్ షరీఫ్ చదువుతూ ఉంటారటండి. అక్కడ వెళ్ళి చెప్తారనమాట, మా నాన్నగారు షహీద్ అయిపోయారు అల్లాహ్ యొక్క మార్గంలో జంగే ఉహద్లో షహీద్ అయిపోయారని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, అల్లాహ్ తబారక్ తాలాకు ఎంతో కృతజ్ఞతలు నేను తెలుపుతున్నాను, ఆ యొక్క భర్త షహీద్ అయిపోయారంటే చాలా గొప్ప విషయం, ఆయనతో పాటు నేను కూడా అల్లాహ్ తబారక్ తాలా నన్ను కూడా స్వర్గంలో పెడతారని చెప్పేసి ఆమె చెప్తుందంటే, అల్లాహ్ కశుక్ర అదాకియా. ఆ తర్వాత ఈ ఇద్దరు కొడుకులు చెప్తారనమాట, మరి ఒంటి మీద వేసి ఇక్కడ తీసుకువద్దామంటే అది రావట్లేదు, అసలు ఏంటి అసలు ఇక్కడ ఏమేమి జరిగిందా అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది, అసలు ఏం జరిగింది చెప్పండి అంటే, అప్పుడు ఆమె చెప్తుందన్నమాట అండి, ఆ ఒంటి మీరు ఎంత ప్రయత్నించినా ఒంటి అనేది రాదు, మీరు అక్కడే కప్పెట్టండి అని చెప్తారటండి. ఏంటి అని అడిగితే ఆయన ఆ ఉహద్ యుద్ధంకి వెళ్ళారు కదా, అక్కడ గుమ్మం దగ్గర నుంచి చాలాసేపు దువా చేశారు, ఆ దువా చేసినప్పుడు నేను విన్నాను అని చెప్పేసి చెప్తుందంటే ఆమె. ఏమని దువా చేస్తున్నారంటే, ఓ అల్లా ఈ ఇంటి యొక్క ప్రేమలో పడిపోయి నేను మీ యొక్క మునాది అంటే పిలిచేవాడు, మునాది అంటే ఎలా చేసేవాడు అనమాట, మీ యొక్క మునాది నన్ను పిలిచినా యుద్ధానికి బయలుదేరండి అని చెప్పినా ఈ ఇంటి యొక్క ప్రేమలో నేను మునిగిపోయి ఉన్నాను, ఓ అల్లా నన్ను క్షమించు, మరియు ఈ యుద్ధంలో నేను పాల్గొన్న తర్వాత ఈ యుద్ధంలోనే నన్ను షహీద్ చేసేయాలని చెప్పేసి దువా చేశారు ఆయన. మరియు తిరిగి మళ్ళీ నేను ఇంటికి అసలు రాకూడదు, తిరిగి ఈ ఇంటికి మళ్ళీ నేను రాకూడదు అల్లా అని చెప్పేసి దువా చేశారట. అలా దువా చేశారు కాబట్టి ఆయన యొక్క దువాను అల్లాహ్ తబారక తాలా అంగీకరించారు, అందుకని ఆయన అక్కడే షహీద్ అయిపోయారు, మీరు అక్కడే కప్పెట్టండి అని చెప్పేసి ఆమె చెప్పిందంటండి. నేను చెప్పింది ఏంటంటే, ఎంత గొప్ప విశ్వాసం అండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో ఆడవాళ్ళ యొక్క విశ్వాసం అనమాట, ఎంత గొప్ప విశ్వాసం అండి. మన యొక్క విశ్వాసం ఒకటి ఉంది, అసలు ఎక్కడున్నామో తెలియట్లేదు, ఏం చేస్తున్నామో తెలియట్లేదు, అలా గడిపేస్తున్నామంటే ఏదోలాగా వెళ్ళిపోతుంది జీవితం అని చెప్పేసి చెప్తున్నాం. అయితే సోదరులారా, నేను చెప్పేది ఏమిటంటే, ఖచ్చితంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విధంగా మనము జీవితాన్ని గడపాలి, ఆయన ఏమేమి చెప్పారో అన్నీ కూడా తెలుసుకోవాలి, అప్పుడే మనము ముస్లిం అనమాట అండి. అంతేగాని మన యొక్క ఆధార్ కార్డులో మన యొక్క రేషన్ కార్డులో పేరు ఉంటే సరిపోదండి. ఖయామత్ రోజున ప్రతి దాని గురించి కూడా అల్లాహ్ తబారక వతాల అడుగుతారు, ప్రతి దానికి మనం ఇప్పుడే సిద్ధం చేసుకోవాలండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ ఏమిటంటే, బుద్ధిమంతుడు ఎవడు అంటే చనిపోయే ముందు చావు యొక్క తయారీ చేసుకున్నవాడే బుద్ధిమంతుడు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. మరి మనం ఇష్టం వచ్చిన జీవితాన్ని గడిపేస్తున్నాం, దాని గురించి సోదరులారా సమయం చాలా ఎక్కువైపోయింది. దువా చేయని అల్లాహ్ తబారక వతాల మనందరికీ కూడా చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఆచరించేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తబారక వతాల మనందరికీ కూడా ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.